ఒక మైదానంలో ఒంటరిగా నిలబడి ఆకాశం వైపు, భూమి వైపు, ఆ రెండు కలిసిన సుదీర్ఘమైన రేఖ వైపు చూపు ఆనినంత మేరకు పరికిస్తే అనంతమైన ఆ పరిమాణం మనకు అంతులేని విభ్రమాన్ని కలిగిస్తుంది. ఇంత విశాలమైన, ఇంత అపరిమితమైన, ఇంత అనంతమైన ఈ విశ్వంలో అలాగే చూపులు మన వైపు లాక్కొని మనల్ని మనం పరికించుకుంటే కొలిచెందుకే పనికిరాని ఒక అల్పాతి అల్ప దేహ రూప శకలం కనిపిస్తుంది. ఎక్కడి అనంతం, ఎక్కడి మనం? ఇంత విశాల విశ్వంలో, ఇంత అనంతంలో జీవలమైన మన ఉనికి ఎంత పరమాణు మాత్రమైనా కాదు, ప్రమాణానికైనా అందని, అర్థం కాని ఇంత అల్ప ప్రాణికి ఏం ప్రాధాన్యం ఉందని భగవంతుడు ఈ మనిషిని, అదేనండి జీవిని సృష్టించాడో కదా, అనంతంలో భాగస్వామిని చేశాడు. విశ్వంలో ధూళి కణం కళా శకలంలా తేలిగ్గా ఉండి లేనట్లుగా లీలాల ఎగిరిపోతున్న మనిషి ఉనికి ఇది. దీనికి ఎక్కడైనా ఆధార క్షేత్రం ఉందా? అతడి స్థావరానికి చిరునామాకు అవకాశం అంటూ ఉందా? పరమాణు అంత లేడని సులువుగా తేల్చి పారేసిన మనిషి నిజానికి ప్రళయ సమాన విస్ఫురణం చెందగలిగేదంత శక్తిమంతుడు. విశ్వగర్భంలో పంచభూతాలతో మనిషి అనుసంధానమై ఉన్నాడు, కాదు వాటితోనే అతడు నిర్మితమై ఉన్నాడు. అప్రమేయమైన ఈ బ్రహ్మాండంలో ఏముందో అతడిలోనూ అదే ఉంది. బ్రహ్మాండంలోకి జలరాశికి, అతడిలోని జలతత్వానికి కనిపించని ఒక లీలాలహరి ఉంటుంది. రెండు అంశాల మధ్య ఉన్న పృథ్విని పక్కకు తొలగిస్తే ఇరువురిని కలిపి ఒక అనంత ఆకాశం, ఒకే ఆకాశం. విశ్వానికి అతడికి ఎడం లేదు, తేడా లేదు, భేదం లేదు. ఆత్మని ఒక సూత్రానికి సంబంధించిన నామరూపరహితమైన ఒకనొక ఏకత్వం ఉంది. అది ఏకతత్వం. ఒక జ్వాలాముఖి, ఒక జ్వాలబంధం, ఒక జ్వాలాబంధం, ఒక అవిచ్ఛిన్న తేజోపుంజం, దృశ్యమానం కాని అవధులు లేని ఒక ఆకాశ మైదానం, ఘనీభవించిన ఒక పృథ్వీ దృశ్య తోరణం, రూపం దాల్చని ఒక బ్రహ్మాండ వాయుతరంగం. ఇంత చేసి మన భావన మాత్రం మనం విశ్వంలో విశ్వం ముందు అనుమాత్రులమేనని. మరో విచిత్రమైన అద్భుతమైన విషయం ఏమంటే పరమాత్మ పరమాణువంతే ఉంటాడు, పరమాణువంత కూడా ఉంటాడు. కదిలేందుకైనా జాగలేనంతగా స్థానువుగా అంతటా నిండి ఉన్న భగవంతుడు అనుస్వరూపుడు కూడా. భగవద్ రూప అణువు స్థానువుగా మారగలిగినప్పుడు మానవ రూప అణువు స్థానువు కాలేదా? దీనర్థం ఈ మానవ రూప జీవరూప అనుప్రమేయం లేకుండా బ్రహ్మాండం లేదు, బ్రహ్మాండం నిలువదు, ఉండదు. అగస్త్యుడు సముద్రాన్ని అచమన రూప ఉపాసన పట్టాడు. సుమతి సూర్యుని గమనాన్ని ఆపేవేసింది. యముణ్ణి నిలదీసి సావి భర్త ప్రాణాల్ని తిరిగి తెచ్చుకుంది. నెత్తుటి బొట్టు చిందకుండా గాంధీజీ స్వతంత్ర భారతాన్ని ప్రతిష్ఠించాడు. స్వర్గానికి నిచ్చెన వేసిన వారు, సృష్టికి ప్రతి సృష్టి చేసిన వారు ఎందరో ఉన్నారు. త్యాగాలు మానవుల కొత్త కాదు, వాటికి లెక్క లేదు. మరి లోపం ఎక్కడుంది? ఆత్మ పరిశీలనలో లోపం ఉంది, ఆత్మ గ్రాహ్యతలో లోపం ఉంది. మనమేమిటో మనకు తెలియదు. మనం దాని పరిమాణాన్ని చూసి భయపడుతున్న ఈ అనంతం, ఈ విశాల విశ్వం, ఈ బ్రహ్మాండం మనలోనే ఉంది, మనకు సంబంధించి ఉంది, మనకు చెంతే ఉంది. దానికి నిక్కిచ్చే నిరూపణ మన అంతర్ముఖ్యమే. మనకు ఏం కావాలన్నా మనం లోపలికే చూస్తున్నాం, లోపలి నుంచే తెచ్చుకుంటున్నాం. మూతలు పడే మన కళ్ళు మన లోపలి అనంతానికి ద్వారాలు తెచ్చుకుంటాయి. అంతర్నేత్రాలు తెరవడమే మనం చేయాల్సిన పని. ధ్యానం ఆ నేత్రాలకు జ్ఞానం అనే అంజనాన్ని వేస్తుంది.